దీనికి ఒక ఆల్రెడీ 20 మినిట్స్ అంటే టైం పాటించాలి కాబట్టి అనుబంధ ప్రశ్నలు కూడా రెండు ఇస్తాను. రాజుగారు శాసనసభాపతి గారికి ధన్యవాదాలు. నాకు సప్లిమెంటరీ అవకాశం ఇచ్చినందుకు ఈ మంత్రివర్యులు ఇంకెంతంత ధనం అవసరమో వివరంగా చెప్పడం జరిగింది. నేను దాని గురించి ప్రస్తావించకుండా నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, క్రీడలు అనేది చాలా అవసరం విద్యార్థులకి. ప్రభుత్వ పాఠశాలల్లో నేను చాలా పాఠశాలలను సందర్శించడం జరిగింది గత ఒక నెల రోజులుగా. మంచి ప్రాంగణాలు, ఒక ఎకరం మొదలుకొని 5-6 ఎకరాలు వరకు కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో మా నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలోనే సుమారు 35 ఉన్నాయి. సరైన ప్లేగ్రౌండ్స్ ఎక్కడా లేవు. సో కాబట్టి ఆ ప్లేగ్రౌండ్స్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక క్రీడాస్ఫూర్తి, అంతసేపు పరీక్షలు మార్కులు రాకపోతే ఆత్మహత్యలు ఇటువంటివి కాకుండా, ప్రతిరోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి పని లేదు, సో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా పని ఉండేలాగా క్రీడల్ని ప్రోత్సహించే మార్గం కరుణీయులైన మంత్రివర్యులు ఆలోచించే విధానం ఏమైనా ఉందా? ఈ విషయంలో నేను నా నియోజకవర్గంలో జన్మభూమి, చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలే ఆ ప్రాంగణాన్ని మంచి పర్యావరణం ప్రేమికులందరూ చక్కని చెట్లే, మొక్కలు కాదు చెట్లే తీసుకొచ్చి కడియం నుంచి నాటి అన్ని కోర్ట్స్, ఆడపిల్లలకి ఖోఖో కానీ టెన్నికాయిట్ కానీ, మగవాళ్ళకి వాలీబాల్ షటిల్, ఇటువంటి ప్రాంగణాలని ప్రజలే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా చాలా 1000 కోట్లు కావాలన్నారు కాబట్టి అన్ని 1000 కోట్లు అవసరం ఉండదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయనతో టీ తాగితే కూడా ఒక ఫండ్ రేజింగ్ పెట్టారు. అలాగే లోకేష్ గారితో అరకు కాఫీ తాగడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు. సో ఆయన అలాంటి కార్యక్రమం ఏదైనా పెట్టే ఉద్దేశం ఉంటే ఉందా అని క్వశ్చన్ రూపంలో అడుగుతూ, ఆయన స్ఫూర్తితో చాలామంది ఈ స్కూల్స్లో ఈ క్రీడల డెవలప్మెంట్కి అంత తొందరగా మేలుకొట్టేవచ్చు సార్? అని అంత సమయం తీసుకుంటారు. లేదు అనుబంధం జస్ట్ అయిపోవచ్చు. సో ఇటువంటి ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊళ్ళలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్లే చేసుకుంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యుల్ని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొకసారి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నరేంద్ర గారు నెక్స్ట్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే, అధ్యక్ష గత ప్రభుత్వంలో ఫేజ్ 1 కానివ్వండి, ఫేజ్ 2 కానీ దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు 4,700 కోట్లు ఉంటే కానీ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే, దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే, నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు, కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు, కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. రెండోది అధ్యక్ష, ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ 1 కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ 1 కింద 15,000 స్కూల్స్ తీసుకున్నారు, ఫేజ్ 2 కింద 22,000 స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష. మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష, అసలు పనులు చేయకుండానే డబ్బులు రాజేశారు, పనులు చేయకుండానే డబ్బులు రాజేశారు.
పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక 5 స్కూల్స్ పొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష. 18 లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి 28 లక్షల రూపాయలు, ఆ 28 లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో. పాత వాటికే రంగులేశారు, పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు, 28 లక్షలు డబ్బులు డ్రా చేశారు. వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష? స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు, హెడ్ మాస్టర్ను బాధ్యున్న చేస్తారు, వీళ్లను పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్లు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. రెండోది అధ్యక్ష, గ్రనైట్. అసలు గ్రనైట్ ఎవరు అడిగారు స్కూల్స్లో? బాగున్న ఫ్లోరింగులను లేపేసి నాపరాయి, మనం పాత రోజుల్లో మనందరం నాపరాయి ఫ్లోరింగ్స్ ఉండేవి, ఆ నాపరాయి ఫ్లోరింగ్లన్నీ తీసేసి గ్రనైట్ రాయి కొనాలని చెప్పి ఆ గ్రనైట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకి కొని అవసరం లేకపోయినా కూడా బాగున్న ఫ్లోరింగులను తీసేసి గ్రనైట్ రాయి వేశారు. అలాగే ఇసుక అధ్యక్ష, ఇదో పెద్ద దోపిడీ. గవర్నమెంట్ పనులకి ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్టు చూపెట్టి ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపెట్టి మినహాయింపునిచ్చారు, కొంత బయట మార్కెట్లో అమ్ముకున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని ఈ పనుల పేరు మీద నాడు నేడు పన్ను అధ్యక్ష ఎంత ఘోరం అంటే మేము ఆ రోజు కలెక్టర్కి ఇచ్చాం, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించాం, అలాగే ఇవాళ ఎంత ఘోరంగా టాయిలెట్లు ఉన్నాయంటే పనులు చేసిన తర్వాత కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ మంత్రి గారిని కోరేది మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా, ఏ మోడ్లో విచారణ చేస్తారనేది ఒకటి నిర్ణయం తీసుకోండి. నాడు నేడు పేరు మీద స్కూల్ పిల్లలు, పేద పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్స్కు సంబంధించిన డబ్బుల్ని వైకాపా నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాటి పేరు మీద మొదలుపెట్టిన స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి అధ్యక్ష, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాటిని సగం కట్టారు, డబ్బులు డ్రా చేశారు, నాయకులు డబ్బులు తీసుకొని వెళ్ళారు, అవి మొండిగోడలాగా మిగిలిపోయినాయి. కాబట్టి స్కూల్ అవసరాల మేరకు వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నెక్స్ట్ అండి, ఏలూరు సాంబశివరావు గారు సిగ్నేటరీ. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు సభ్యులందరూ కూడా ఈ నాడు నేడు స్కీమ్ మీద వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు సార్. వాస్తవంగా ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకి ఉపయోగించుకుంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసి దీన్ని పేద ప్రజల కోసం వాడుతున్నామని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. మనం కూడా వాళ్ళ ప్రచార ఆర్భాటానికి మనం కూడా వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి అప్పుడప్పుడు వస్తామని సార్. వాస్తవంగా ఈ పథకం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి, పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ముస్లిం మైనారిటీ సోదరులు పిల్లలు చదువుకునే పాఠశాలల్లో అన్ని వసతులు ఉండాలని చెప్పి 2014-19 మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద హ్యామ్ అనే పథకం ద్వారా 4,800 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆ రోజు తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో ఉన్న వసతుల్ని ఎవాల్యుయేట్ చేసి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో 2019 ప్రభుత్వం మారింది.